Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So in line with the priorities of Andhra Pradesh government, Mahilal Bhadrata Department ki kuda oka top priority area. Man Mahilal Bhadrata kosam already chala initiatives chestunnam Disha కార్యక్రమాల కింద. ఇన్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ దట్ ఈవెన్ దో దిశ చట్టం ఇంకా అమలు కాలేదు కానీ దిశ కార్యక్రమాల కింద ఆల్రెడీ చాలా ఇనిషియేటివ్స్ మన డిపార్ట్మెంట్ లో జరుగుతున్నాయి. అండ్ ఈ ఛార్జ్ షీట్స్ ఫాస్ట్ గా చేస్తాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం కూడా. దిస్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద ఛార్జ్ షీట్స్ ప్రయారిటీగా అందరము ఆల్రెడీ చేస్తున్నాం, ఈవెన్ దో దిశ చట్టం ఇంకా అమలు కాలేదు. So in respect to women safety, I would like to emphasize on four points. First is manandaki telso ee year march lone anni police stations Andhra Pradesh lo anni police stations ni women friendly police stations ka declare chesam. So as a part of this, we would like to emphasize that every woman who comes to the police station has to be treated with dignity and respect. Aa women ki emi ibbandundo, you must encourage her to tell. ఇంకా ఆ విధంగా రిటర్న్ లో కంప్లైంట్ రాలేకపోతే మన మన పర్సనల్ హెల్ప్ చేసి కంప్లైంట్ ని రైటింగ్ లో తీసుకొని ప్రాంప్ట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. జ్యూరిస్డిక్షన్ అయిన ఇష్యూస్ ఉంటే జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నాము. దిస్ ఉమెన్ హెల్ప్ డెస్క్ ఒక ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ గా భావించి ఎస్ఎచ్ఓస్ హావ్ రిక్వెస్టెడ్ ఈ ఫంక్షనింగ్ మీద కూడా very important that is for the focus on the functioning of women health desk. Second point is reaching out to women. Oka mahila police station ki raalakapovachu, especially covid time lo mahila police station ki raalakapovachu. So phone chesina lekapothe ee rakamga aina oka mahila ibbandilo undi ani telustu we must not wait for her to come to police station and give a complaint. We must try to reach out to her. దీనికోసం మహిళా మిత్రులు ఉన్నారు, మహిళా పోలీస్ ఉన్నారు. వీ త్రూ వీ మస్ట్ రీచ్ అవుట్ టు ఉమెన్ అండ్ నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ట్రబుల్. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ టు డీల్ విత్ ఉమెన్. కొన్ని చట్టాల్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ నాట్ అరెస్ట్ అ ఉమెన్ ఎట్ నైట్ ఫ్రమ్ 6 AM టు 6 PM టు 6 AM. ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు. ఇన్ సెక్షన్ 160 CRPC ఉమెన్ పోలీస్ స్టేషన్ కి సమన్ చేయకూడదు. సో ఈ అన్ని ప్రొవిజన్స్ లో అవగాహన పెంచుకొని ఈ చట్టాలని ప్రాపర్ గా అర్థం చేసుకొని ఇట్ హాస్ టు బి ఎన్ష్యూర్ దట్ ఉమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. ద ఫోర్త్ పాయింట్ ఇస్ ఏదైనా ఉమెన్ కంప్లైంట్ కానీ ఉమెన్ విక్టిమ్ తో కానీ ఇంటరాక్ట్ చేసేటప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సమ్ ఉమెన్ పోలీస్ పర్సనల్ ఇస్ ప్రెసెంట్. మీ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ పోలీస్ పర్సనల్ లేకపోతే ఆ ఉమెన్ తో పాటు వచ్చిన వేరే ఉమెన్ రిలేటివ్స్ కానీ లేకపోతే ఊళ్ళో ఉన్న వేరే ఉమెన్ కానీ ఎవరో ఒక ప్రెసెన్స్ లోనే వాళ్ళని ఎగ్జామ్ చేయండి, లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్ కానీ తీసుకుంటాం చేయండి. అండ్ వీడియోగ్రఫీ ఆఫ్ స్టేట్మెంట్ స్పెషలీ ఇన్ కేసెస్ ఆఫ్ పాక్సో ఇస్ అ మస్ట్. ఇంకా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ లో కూడా ఇట్ ఈస్ ప్రిఫరబుల్ దట్ ఇట్ ఈస్ రికార్డెడ్ బై అ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. అండ్ ఇఫ్ నో ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఇస్ ప్రెసెంట్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అ ఉమెన్ పోలీస్ పర్సనల్. సో ఐ రిక్వెస్ట్ దట్ వి పే స్పెషల్ అటెన్షన్ టు క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ యాజ్ ఇట్స్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇన్ లైన్ విత్ priorities of Andhra Pradesh government. And also madam mahila mitras kosam inka women health desk kosam Disha mahila police station DSPC nodal officer ga pettam jarigindi. So any issues unna kuda please let us know, reach out to the police station DSPs and they will let us know. We try to sort out if there are any issues with respect to crime against women. Thank you. Thank you ma'am. Sir, ATP Anantapur, we have unmuted you. You please give your feedback. SP Anantapur. Sir, good afternoon, sir. SP Anantapur, sir. అన్నిటికీ కూడా ఇప్పుడు మనం పెట్టుకునేటటువంటి ఒక హోలిస్టిక్ స్ట్రాటజీలో భాగంగా పెట్టుకుని వీటన్నింటినీ కూడా కమింగ్ డేస్ లో కంప్లీట్ గా ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్స్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం సార్.